బానక్క నేను ఇద్దరం ఉండడం వలన వ్లాగ్ చేయడమే మర్చిపోతున్నాను. మాట్లాడుకుంటాను. అసలు పిల్లలు ఎంత డిసప్పాయింట్ అవుతున్నారంటే లిటరలీ ఇంకా చైనీస్ అబ్బాయి అయితే ఇంక ఏడ్చే ఫేస్ పెట్టేసినాడు. అసలు అసలు ఫెయిర్ గా అనిపించలేదు ఇది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాము. ఐ హోప్ మీరందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మళ్ళీ ఈసారి కూడా వీడియో లేట్ అయిపోయింది. అనుకోకుండా అట్లా లేట్ అయిపోతున్నాయి. ఎంత వారానికి ఒక లాంగ్ వీడియో అన్న పెడదామనుకున్నా కుదరట్లేదు. సో ఇంకా ఈ బ్లాగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి చిద్వి చెస్ టోర్నమెంట్ వ్లాగ్ అన్నమాట. సో ఇది సెకండ్ టైం చిద్వి చెస్ పార్టిసిపేషన్ వ్లాగ్. సో సేమ్ లాస్ట్ టైం వ్లాగ్ ఫస్ట్ చెస్ టోర్నమెంట్కి వెళ్ళాడు కదా, సేమ్ అక్కడే మళ్ళీ ఇప్పుడు ఇంకొక టోర్నమెంట్ ఉందన్నమాట. సో అందుకు సేమ్ కాలేజ్కే వచ్చాము. ఈసారి బానక్క వాళ్ళ పెద్ద అబ్బాయితో వచ్చింది. ఇంకా చిద్వి పక్కన కూర్చున్న అబ్బాయి అలెగ్జాండర్. మీకు గుర్తున్నట్లయితే అంటే చిద్వి ఫస్ట్ చెస్ టోర్నమెంట్ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే మేబీ గుర్తుండొచ్చు. అలెగ్జాండర్ ఇక్కడ మన నైబర్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ జరుగుతుంది. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. అదనమాట ఫస్ట్ రౌండ్ అయితే మన చిద్వి విన్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రౌండ్ జరగబోతుంది. సేమ్ లైక్ లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా 5 రౌండ్స్ ఉంటాయి. అయితే ఈసారి చాలా తక్కువ మంది వచ్చారనమాట. లైక్ లాస్ట్ టైం ఈ హాల్ అంతా ఫుల్ అయిపోయిండే. ఇదేంటంటే లాంగ్ వీకెండ్ టైంలో పెట్టారనమాట. అంటే మండే కూడా మెమోరియల్ డే హాలిడే ఉండే, ఇంకా అందుకు సమ్మర్ కాబట్టి ఇంకా అందరూ వెకేషన్కి వెళ్ళినట్టున్నారు. సో చాలా తక్కువ మంది వచ్చారు. చిద్వి ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆడబోయేది చైనా అబ్బాయి గ్రిఫిన్ చాన్ అని. వీడి ఫస్ట్ చెస్ టోర్నమెంట్లో మీకు గుర్తున్నట్లయితే వీడు ఫస్ట్ వాడితోనే ఆడి లూజ్ అయ్యాడు. అప్పుడు ఇప్పుడు కూడా లూజ్ అయ్యాడు. జస్ట్ 5 మినిట్స్లోనే వచ్చేసాడు. అందుకు నేను రామ్ కొంతసేపు క్లాస్ వీకేమో అంటే వీడు లూజ్ అయినందుకు కాదు, అట్లీస్ట్ 1 అవర్ టైం ఉన్నప్పుడు బాగా థింక్ చేసి పీసెస్ మూవ్ చేసి టఫ్ ఫైట్ ఇవ్వాలి కదా అన్నట్టుగా కొంచెం గట్టిగానే చెప్పాము. తర్వాత సెట్ అవుతాడని. యా లాస్ట్ టైం ఫుల్ యా. బానక్క నేను ఇద్దరం ఉండడం వలన వ్లాగ్ చేయడమే మర్చిపోతున్నాను. మాట్లాడుకుంటా. ఇప్పుడు ఇంకా థర్డ్ రౌండ్ జరుగుతుంది. ఇంకా ఈలోపు నేను బానక్క పిజ్జా తీసుకొద్దామని ఇట్లా బయటకు వచ్చాము. ఇంకా బానక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అద్రితది అయితే ఇది ఫస్ట్ టోర్నమెంట్ అంట. సో వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే ఈ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ క్యాంప్కి, లైక్ చెస్ మేట్స్ అనమాట దాని పేరు, చెస్ మేట్స్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఏవో కూపాన్స్ ఇచ్చిందంట ఇలాగా టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేసేకో ఎందుకో. ఇంకా అవి ఎట్లా ఉన్నాయో ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అన్నట్టుగా జస్ట్ అలా తీసుకొచ్చింది. సో అద్రిత్ అయితే ఐ థింక్ ఫస్ట్, నాకు ఇప్పుడు గుర్తులేదు, చాలా రోజులు ఆల్రెడీ 1 మంత్ అవుతుంది ఈ వ్లాగ్ తీసి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పిజ్జా స్టోర్ పక్కనే ఈ హాబీ లాబీ ఉంటే జస్ట్ అలా వచ్చాము. అంటే ఇంకా పిజ్జా రెడీ అయ్యి కొంచెం టైం పడుతుందంటే టైంపాస్కి ఇట్లా ఈ స్టోర్కి వచ్చాము. యా అద్రిత్ది అండ్ అలెగ్జాండర్ది వాళ్ళిద్దరిది ఫస్ట్ది లూజు, సెకండ్ గేమ్ ఓను. అంటే మనకి ఇండియాలో లైక్ క్రిస్టల్స్, అవును అవును, మనకి ఇండియాలో లైక్ జ్యువెలరీ స్టోర్స్ లో డిస్ప్లే లాగే అనిపించింది. రిసెప్షన్ కి పెట్టుకుంటారు కదా, హెవీ ఇప్పుడు లెహంగాస్ కి కూడా పెట్టుకుంటున్నారు కదా మంచిగా, జస్ట్ టు ఎలివేట్ అండ్. అవును అవును, ఇక్కడ ఉన్నాయి టాయ్స్ ఉన్నాయి కదా, పజిల్స్ అనే కదా, టాయ్స్ కూడా ఉన్నాయి. నాకు యుఎస్ఏలో నచ్చని విషయాల్లో ఇదొకటి. ఇదిగో ఇట్లా పిజ్జాస్ డైరెక్ట్గా కార్డ్బోర్డ్ బాక్స్లోనే పిజ్జా బాక్స్లో వేసేస్తారు. ఇది ఎంత ఎక్స్పెన్సివ్ పిజ్జా అయినా అట్లే వేస్తారు. అదే కొరియాలో అయితే చీప్ ఎక్స్పెన్సివ్ డజంట్ మ్యాటర్, ఏ పిజ్జా అయినా కింద మంచిగా బటర్ పేపర్ వేసే పిజ్జా బాక్స్లో పెడతారు. బట్ ఇక్కడ డైరెక్ట్గా వేస్తారు, అది నాకు అస్సలు హైజీన్గా అనిపించదు. వచ్చిన తర్వాత వీళ్ళది మేము వచ్చేలోపు థర్డ్ రౌండ్ అయిపోయింది. ఇంకొంచెం పిజ్జా తినేసి ఇప్పుడు ఫోర్త్ రౌండ్కి అయితే రెడీ అవుతున్నారు. చిద్వి థర్డ్ రౌండ్ కూడా విన్ అయ్యాడు. ఈసారి లాంగ్ వీకెండ్ వల్ల తక్కువ మంది వచ్చారని చెప్పాను కదా, అందుకు వీళ్ళు కిండర్ గార్డెన్ నుంచి సెకండ్ గ్రేడ్ వరకు కలిపారు. అలాగా కొన్ని క్లాసెస్ కలిపి పెట్టారు ఈసారి. లాస్ట్ టైం అయితే ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ సపరేట్గా ఉండేది. మన చిద్వి ఫోర్త్ రౌండ్ కూడా విన్ అయ్యాడు. ఒరే ఇట్స్ ఓకే, స్టాప్ ప్లీజ్, కామ్ డౌన్ యువర్ సెల్ఫ్ చిద్వి.
అట్లా చెయ్యకు రా, ఐ థింక్ వస్తాడేమో అనుకుంటున్నా. ఇది లాస్ట్ రౌండ్కి వెళ్ళే ముందు ఇప్పటికైతే మన చిద్వి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. చిద్వి, డోంట్ థింక్ దట్ దే ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్స్, డిపెండ్ ఆన్ యువర్ స్ట్రాటజీస్ నాట్ అదర్స్, ఓకే? చిద్వి కొన్నిసార్లు ఏంటంటే లైక్ అపోనెంట్ మీద డిపెండ్ అయ్యేకి ట్రై చేస్తాడు, అంటే వాళ్ళు స్ట్రాంగా వీకా అన్నట్లుగా థింక్ చేస్తాడు. మేమేం చెప్తామంటే అసలు అపోనెంట్ ఎవరైనా స్ట్రాంగ్ అయినా వీక్ అయినా నువ్వు అసలు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నీ స్ట్రాటజీస్ మీద నువ్వు డిపెండ్ అయితే అది నీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తుంటాము. ఇది బయట నుంచి తీసింది, లేసి మరీ ఆడుతున్నాడు ఏంటో. యాక్టింగ్ చేసే చూడు మళ్ళీ. అరే ఇట్ ఈస్ టూ మచ్, ఇది గుడ్ జాబ్, గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఫైనల్లీ యు గాట్ ద ట్రోఫీ చిద్వి, యు విల్ బి ఇన్ సెకండ్ ప్లేస్. Now, yes. I mean, still game is still going on. This we don't know what will happen. He is already expecting. This guy win, he will be in second place. But he will win third place. Okay? Okay. If this guy win, he will be in second place. Just relax. Don't expect him. ఫైనలీ మన చిద్వి వాడి సెకండ్ టోర్నమెంట్లో సెకండ్ ప్లేస్ విన్ అయ్యాడు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇదిగో చిద్వి పక్కన ఉన్నాడు కదా, గ్రిఫిన్ చాన్ చైనా అబ్బాయి. లాస్ట్ టోర్నమెంట్ అప్పుడు చిద్వి ఇంకా ఈ అబ్బాయి ట్రోఫీ మిస్ అయిందని చాలా ఏడ్చారు. బానకవాళ్ళు అయితే ఇంకా వెళ్ళారు. సో చిద్వి ఫైనలీ సెకండ్ ప్లేస్కి వచ్చాడు అనమాట, ఈసారి సెకండ్ ప్లేస్లో వచ్చాడు. సో ఇప్పుడు ట్రోఫీ సెరమోనీ అంట, అందుకు ఇంకెళ్తున్నా నేను. ఈ టోర్నమెంట్ చిద్వికి మాకి చాలా స్పెషల్, దీన్ని ఎప్పుడు మర్చిపోలేం. బికాజ్ ఇది చిద్వి చెస్ జర్నీలో వాడి ఫస్ట్ గెలుపు మొదలైనది ఈ టోర్నమెంట్తో, కాబట్టి ఇంకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చింది చైనా అబ్బాయి. ఇదిగో వీడి ఇక్కడ ఎంత డిసప్పాయింటింగ్గా ఎందుకు వస్తున్నాడంటే, నేను థంబ్నైల్లో పెట్టాను కదా గెలిచిన సంతోషం కొంతసేపు కూడా లేకుండా పోయింది అన్నట్టుగా, ఇదే రీజన్. అసలు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చిద్వి వాళ్ళ లెవెల్కి ట్రోఫీ కాకుండా మెడల్ ప్లాన్ చేశారంట ఈసారి. సో అందుకు వాడు చాలా డిసప్పాయింట్ అయ్యి వచ్చాడు. బట్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు చూస్తే ట్రోఫీస్ అన్నట్టుగానే చెప్పారు, అండ్ రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఇంకా అందరికీ సేమ్. చిద్వి, చిద్వి, ఓన్లీ మెడల్. సో సాడ్. వీడు ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు ట్రోఫీ లేదు ఓన్లీ మెడల్ అన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ అట్లీస్ట్ మెడల్ అని వస్తుంది కానీ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ, బట్ నాకైతే చాలా బాధగా అనిపించింది. మనం ఇందాక చైనా అబ్బాయి ఫేస్ చూసినట్లయితే వాడి ఫేస్లో ఫస్ట్ వచ్చిన ఆనందం ఇంత కూడా లేకుండా పోయింది. ఇంకోటి వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇలాగ ఈ లెవెల్కి మెడల్స్ ప్లాన్ చేశామన్నట్టుగా ముందే చెప్పింటే పిల్లలు కానీ మనం కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చిందంత హ్యాపీగా ఉండేవాళ్ళం. బట్ ఆ విషయం వాళ్ళు ముందు చెప్పలేదు. ఇంకా ఈ ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ అమ్మాయి చూడండి, ఫస్ట్ ప్రైజ్ 6th to 8th grade వాళ్ళు. ఇస్ ద రేటెడ్ గేమ్ ప్లేయర్స్ and our first place here also with 4th.
ఏంటంట డాడీ? వీని చూస్తే నాకు పాపం అనిపించింది. విన్నర్ అయ్యాడన్న సంతోషం కొంతసేపు కూడా లేకుండా చేశారు. అసలు ఫెయిర్గా అనిపించలేదు ఇది. అంటే రిజిస్ట్రేషన్ ఫీ అందరికీ సేమ్, బట్ అసలు పిల్లలు ఎంత డిసప్పాయింట్ అవుతున్నారంటే లిటరలీ ఇంకా చైనీస్ అబ్బాయి అయితే ఇంక ఏడ్చే ఫేస్ పెట్టేసినాడు. అసలు చిద్వి అయితే ఓకే అమ్మ మెడల్ ఉంది కదా అంటున్నాడు, బట్ ఇట్ నాకైతే అసలు మంచిగా అనిపించలేదు. అంటే పిల్లలకి వాళ్ళు ఎంత అచీవ్ చేశారనేది ఉండదు కదా, అంటే లైక్ ట్రోఫీ ఈజ్ ద మ్యాటర్ ఫర్ దెమ్, బట్ చాలా డిసప్పాయింట్ అవుతున్నాడు చిద్వి. అండ్ ఆ అబ్బాయి అయితే ఇంకా అసలు మంచిగా అనిపించలేదు వాళ్ళకి, అదే కదా. తర్వాత మేము హెడ్తో వెళ్ళి మాట్లాడాము, మీరు ఇలా చేయడం వలన పిల్లలు మేము చాలా డిసప్పాయింట్ అయ్యామంటే ఇంకా ఆయన తర్వాత మీరైనా వచ్చి కలెక్ట్ చేసుకోండి, లేదంటే మేమే ఇంటికి పంపిస్తాం ట్రోఫీ అని చెప్పారు. అసలు ఎందుకు ఇలా చేశారని అడిగితే వాళ్ళకి అసలు ప్లాన్ లేదంట. అంటే లోయర్ గ్రేడ్, అంటే ఇప్పుడు కిండర్ గార్డెన్ టు సెకండ్ గ్రేడ్ వరకు వీళ్ళందరినీ కంబైన్ చేశారు. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి. లాస్ట్ టైం అయితే ఈచ్ గ్రేడ్ డిఫరెంట్ ఉండేది, సో వీళ్ళకి ఇట్లా వీళ్ళదే అనమాట కిండర్ గార్డెన్ టు సెకండ్ గ్రేడ్ వాళ్ళకి వాళ్ళు మెడల్ వరకే ప్లాన్ చేశారంట, ట్రోఫీ ప్లాన్ చేయలేదంట అది. బట్ పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆబ్వియస్లీ, సో అప్పుడు మేము లైక్ మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి, మేమే పంపిస్తాము, లేదంటే మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. నాకు అస్సలు మంచిగా అనిపించలేదు ఇది. ఎందుకంటే లైక్ పిల్లలు ఆల్రెడీ ఎవరైనా కానీ ఇంకా వాళ్ళకి విన్ అయినామంటే ఇంకా ట్రోఫీ కోసమే వాళ్ళ టార్గెట్ ఉంటుంది కాబట్టి చాలా డిసప్పాయింట్ అవుతారు. నాకు అసలు మంచిగా అనిపించలేదు నాన్న, ఐఎమ్ సో సారీ చిద్వి. Because it's their fault, so they have to give me a trophy and that. Okay. కూడా చాలా బాధ ఉంది యాక్చువల్లీ. చిద్వి అయితే అమ్మ మెడల్ వచ్చింది కదా వాళ్ళు మళ్ళీ సెండ్ చేస్తారు కదా ఇట్స్ ఓకే అని అంటున్నాడు కానీ, బట్ నాకు అస్సలు మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే లైక్ అంటే ఆల్రెడీ ఇంకా రాకుంటే ఏం రాకుంటుంది ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత. అంటే వాళ్ళు ముందు కూడా చెప్పలేదు యాక్చువల్లీ వీళ్ళకి మెడల్స్ ఐ మీన్ ట్రోఫీ లేదని చెప్పి, అట్లా చెప్పినంటే అది ఓకే. ఫస్ట్ అట్లా అంటే లైక్ అందులో కూడా అంతా మెన్షన్ చేసి ట్రోఫీ సెరమోనీ అదంతా అంటే వాళ్ళు మెన్షన్ చేయలేదు లైక్ ఈ లెవెల్ కిడ్స్కి ట్రోఫీ లేదు అన్నట్టుగా ఏం చెప్పలేదు. అట్లా చెప్పింటే మనకి ఒకవేళ అంటే మనం అట్లా ప్రిపేర్ అవుతాం కదా. సో చాలా బాధగా ఉంది నాకైతే. హౌ డు యూ ఫీల్ చిద్వి ఫర్ దిస్? Kind of happy, but also a lot. Lot of disappointment? Yeah. Griffin is about to cry, right? Yeah. But we get to, me and Griffin get to keep these and get the trophy. Well, that's at least good, right? I'm not, even though we can't post it to Chess Brains. ఇంక మ్యాటర్ కదరా, నాకే మ్యాటర్. వాడి కంటే ఎక్కువ నాకే బాధ అవుతుంది. ఎలాగ విన్ అయినావు? I captured all of his pieces other than his three pawns. Mm-hmm. All pieces? Yeah. Mm-hmm. Other than his three pawns. Mm. Good job, Nana. Are you okay? Second tournament. Of course. Only second tournament, right? And then second place, I'm going to be proud of you. I'm going to be proud of you. Huh? Let's see. ఇటు ఈడొకటి మళ్ళీ ఈడ ఈరోజు చూసిన ఈడొకటి చూడు ఏంటి నాన్న. వాట్ అట్లా ఫేస్ అంతా ఖర్చులు పెట్టుకోక బాగుండదు. చిద్వీకి నేను చెప్పింటి సెకండ్ టోర్నమెంట్ లో ఏదో ఒక ప్లేస్ లో అయినా విన్ అయితే $20 ఇస్తాను. అట్లా చెయ్యకమ్మా, అట్లా చెయ్యకు ప్లీజ్. $20 ఇస్తాను అని చెప్పి ఏం కొంటావు $20 తో? వాచ్. వాచ్ ఇంకా మోర్ మనీ చేసుకొని మంచిది కొనుక్కో. ఓకే. ఇది 2 weeks తర్వాత వాళ్ళు చెప్పినట్లుగానే ట్రోఫీ ఇంటికి పంపించినప్పుడు ఇది చూపి సెకండ్ ప్లేస్ ఇది చూపి. హ్యాపీ గుర్తుగా ఉంటుందని ఇంకా ట్రోఫీ వచ్చాక టోర్నమెంట్ రోజు ఏ డ్రెస్ అయితే వేసుకున్నాడో దాంతో కొన్ని ఫొటోస్ తీశాను.
దెన్ ఇది ఆ నెక్స్ట్ డే సండే ఈరోజు ఆఫ్టర్నూన్, అరౌండ్ ఆఫ్టర్నూన్ కాదు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది, 3:30-4 అట్లా అవుతుంది. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము ఫోర్ట్ ఫన్, లైక్ రైడ్స్ అవన్నీ ఉంటాయి కదా, గేమ్స్ అవన్నీ, సో దానికి వెళ్తున్నాము. అయితే చిద్వీకి దీనికి స్కూల్లో లాస్ట్ టైము నేను మ్యారేజ్ డే వ్లాగ్లో పెట్టాను కదా ఐబీ అవార్డు అని చెప్పి, దాంట్లో ఇలాగా రైడ్ టికెట్స్ ఇస్తారని చెప్పి గోకార్ట్ రైడ్వి 2 వచ్చాయి ఈరోజు. అప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే ఆడుకోవడానికి, ఇంక తర్వాత అందరు ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరు లేరంట, ఇంకా బోర్ కొడుతుందంటే సరే ఎలాగో ఇవి ఉన్నాయి కదా కొంచెంసేపు టైంపాస్ అయినట్లు ఉంటుంది అని చెప్పి ఇంక ఇట్లా వచ్చాము. చాలా క్యూ ఉంది నాన్న, సో బిజీ టుడే. బయట కూడా చాలా క్యూ ఉంటుంది, చెక్ చేసి చాలా మంది ఉన్నారు, మేబీ లాంగ్ వీకెండ్ అని. చాలా బిజీగా ఉంది ఈరోజు, లాంగ్ వీకెండ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మమ్మ ఇంత బిజీగా ఉంది ఏంటి, చాలా బిజీగా ఉంది. లైన్ చూద్దాం ఇక్కడ గోకార్ట్ రైడ్కి. యా గోకార్ట్ దగ్గర అంతేం లేదు, అక్కడ కూడా ఉంది బట్ స్టిల్ ఇది గోకార్ట్. ఓకే చిన్న బోటింగ్ ఉంది లేక్. చిద్వి వాళ్ళ కూపాన్స్ మనీ కార్డులోకి లోడ్ చేయించుకొని వచ్చే లోపు నేను ఇక్కడ క్యూలో నిలబడి ఉంటి. చిద్వి అయితే మాత్రం ఇది వాడికి ఫేవరెట్ రైడ్, బాగా ఎంజాయ్ చేస్తాడు. నేను ఫస్ట్ టైం కొంచెం భయపడ్డాను కానీ ఇంకా అప్పుడు కొంచెం ధైర్యం చేసి ట్రై చేసిన తర్వాత చాలా ఈజీ అనిపించి ఇంకా నేను కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఒకసారి వెళ్ళేసి వచ్చాను, చిద్వి మళ్ళీ వాడికి 2 టికెట్స్ కదా ఉన్నది అందుకు మళ్ళీ సెకండ్ టైం పోయినాడు. చిద్వి నాన్న అయిపోయిందా ఇంకా? ఆ ఫోర్ట్ ఫన్ పక్కనే ఈ కార్ వాష్ కూడా ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది కార్ వాష్ చేయించక అని చెప్పి ఇంకా అట్లా కార్ వాష్ కూడా వచ్చాము. కార్ వాష్కి అయితే ఇట్లా మంత్కి $18 పే చేసి మనం ప్లాన్ తీసుకున్నట్లయితే మంత్లో ఎన్నిసార్లైనా వచ్చి ఫ్రీగా చేసుకోవచ్చు, లేదంటే మాత్రం ఇట్లా ప్రతిసారి $10 పే చేయాలి. ఇంకా వ్యాక్యూమ్ అయితే ఎవరైనా వచ్చి పెట్టుకొని వెళ్తూ ఉండొచ్చు, అది ఫ్రీనే అంట. తర్వాత వాల్మార్ట్కి వచ్చాము. నాకు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా స్కూల్కి తీసుకెళ్ళడానికి ఒక వాటర్ బాటిల్ కావాలి, అందుకు ఫస్ట్ పెద్దగా ఉండాలని చెప్పి తీసుకున్నాను. 2.3-2.5 liters ఇది. తర్వాత నాకు మళ్ళీ పెద్దగా అవుతుందేమో అనిపించి ఫస్ట్ తీసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడో వచ్చి చేంజ్ చేసుకున్నాను, కొంచెం చిన్నది తీసుకున్నాను. సో ఇదండి మా వీకెండ్ బ్లాగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ టైం చిద్వి ఫస్ట్ చెస్ టోర్నమెంట్లో వాడు ట్రోఫీ మిస్ అయినందుకు ఏడిస్తే కొంతమంది కామెంట్స్లో డోంట్ వరీ చిద్వి నీకు నెక్స్ట్ టైం డెఫినెట్గా వస్తుందని బ్లెస్ చేశారు అన్నట్టుగానే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.